హలో గైస్, మీరు చూస్తున్నారు ఆర్కే ఎక్స్ప్లో తెలుగు ఛానల్. ఈ వీడియోలో ఏమేంటి, SP160 వెహికల్ ఎలా ఉంటుంది, దాని ఫీచర్స్ ఏమీ, తర్వాత ఈ వెహికల్ కిలోమీటర్స్, తర్వాత ప్రతి ఒక్కటి ఇప్పుడైతే చెప్పబోతున్నాను. లాస్ట్ వరకు చూడండి మన ఛానల్ ఆర్కే ఎక్స్ప్లో తెలుగు ఛానల్. స్కిప్ చేయకుండా కొత్తగా ఏమన్నా చూస్తా అంటే మన ఛానల్ ఆర్కే ఎక్స్ప్లో తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రంట్ సస్పెన్స్ విషయానికి వస్తే మోనో సస్పెన్స్ కాకుండా ఫ్రంట్ టెలిస్కోప్ సస్పెన్స్ అయితే యూజ్ చేసినారు. దీంతో సింగిల్ ABS అయితే వర్క్ అవుతుంది ఈ వెహికల్కి. 160 వెహికల్ ABS సింగిల్. దీని ఇంజన్ కెపాసిటీ విషయానికి వస్తే 162.17 ఇంజన్ అయితే ఇచ్చారు ఈ వెహికల్కి. ఈ వెహికల్ అయితే డిజిటల్ మీటర్ అయితే ప్రజెంట్ అయితే వదిలినారు. దాంతోపాటుగా ఈ వెహికల్లో డిజిటల్గా ఏం చూపిస్తాయి అనేసి ఇప్పుడైతే చెప్తున్నాను. బ్యాక్ సైడ్ కానీ డిజైన్ అంతా మార్చినారు. 160 వెహికల్ 2024లో మంచి వెహికల్ అని చెప్పొచ్చు. మైలేజ్ విషయానికి వస్తే 50 అయితే ఇస్తుంది అని చెప్పారు. మేమైతే టెస్ట్ డ్రైవ్ అయితే చూసినాము, వెహికల్ అయితే చాలా స్మూత్గా ఉంది. తర్వాత డిజిటల్ మీటర్ పరంగా అయితే సూపర్గా ఉంది. ఇప్పుడు ఏ వెహికల్కి లేనంత స్మూత్నెస్, తర్వాత టైర్స్ కానీ డిజైన్ కానీ భలే ఉంది. ఈ వెహికల్కి అయితే బ్యాక్ మోనో సస్పెన్స్ అయితే సింగిల్ అయితే వస్తుంది. యూనికార్న్ వెహికల్కి ఉన్నట్ల సేమ్ అలాగే ఉంటుంది. డిజిటల్ మీటర్లో ఏమిటి, మనం ఎన్నో గేర్లో పోతున్నాము, టైమింగ్ పెట్రోల్ ట్యాంక్లో ఉండే పెట్రోల్కి ఎంత దూరం పోవచ్చు అనేసి ప్రతి ఒక్కటి ఇచ్చారు. దీనికి పాసింగ్ లైట్ అయితే సపరేట్గా ఇచ్చారు. తర్వాత డిమ్ డిప్పర్ స్విచ్ అయితే యూజ్ చేయొచ్చు. ఇంకా మామూలు ఇండికేటర్స్ ఆర్ సేమ్ పొజిషన్ అయితే ఇచ్చారు. దాంతో ఏమిటి, ఇంజన్ కట్ ఆఫ్ స్విచ్ అయితే యూజ్ చేయొచ్చు ఈ వెహికల్కి అయితే. దాంతో హోండా సింబల్ చూడండి, మామూలు యూనికాన్కి తర్వాత SP160కి మాత్రం ఇలాగైతే ఇచ్చారు స్టిక్కరు. ఇంజన్ కట్ ఆఫ్ అయితే ఉంది ఈ వెహికల్కి. మనం రన్నింగ్లో పోయినప్పుడు క్లచ్ పట్టుకొని ఇంజన్ కట్ ఆఫ్ అయితే చేయొచ్చు. ఇప్పుడు సెల్ఫ్ స్టార్ట్. తర్వాత మామూలుగా అయితే కార్ ఇండికేట్ పార్కింగ్ కూడా 4 ఇండికేటర్ మలిగేలాగైతే ఇచ్చారు ఈ వెహికల్కి అయితే. ఇప్పుడున్న వెహికల్కి, ఈ ఒక్క వెహికల్కే మాత్రం ఇట్లా 4 ఇండికేటర్స్ ఆన్ అయ్యేలాగా ఇచ్చారు. దాంతోపాటుగా ఇంజన్ డిజైన్ అంతా మార్చారు. ఈ వెహికల్కి ఏమిటి, సెన్సార్ స్టాండ్ అనేసి వస్తుంది. మనం రన్నింగ్లో పోతా ఉన్నప్పుడు గేర్లో ఉన్నప్పుడు స్టాండ్ ఏమన్నా ఓపెన్లో ఉంటే ఆటోమేటిక్ వెహికల్ అనేది స్టార్ట్ కాదు, మీకు ఇండికేట్ కానీ చేస్తుంది స్టాండ్ ఓపెన్లో ఉంది అనేసి. అక్కడైతే సింబల్ కూడా ఉంటుంది. హోండా వెహికల్స్ మనకి బెస్ట్ ఫీచర్స్, తర్వాత మైలేజ్ పరంగా, తర్వాత వెహికల్ ఏమన్నా మనం లాంగ్ డ్రైవ్కి అయితే ఈ వెహికల్ అయితే యూజ్ చేయొచ్చు, సూపర్గా ఉంటుంది. చూడండి, ఇలాగ ఓపెన్లో ఉన్నప్పుడు, న్యూట్రల్లో ఉన్నప్పుడు మాత్రం ఓపెన్లో ఉన్నా కానీ వెహికల్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇలా ఓపెన్ ఎప్పుడు అవుతుందో గేర్ వేసినప్పుడు ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. కొంతమంది ఏమిటి, రన్నింగ్లో పోతున్నప్పుడు స్టాండ్ ఓపెన్లో ఉన్నా కూడా అలాగే వెళ్ళిపోతుంటారు. ఈ స్టాండ్ ఎత్తకుండా వెహికల్ అయితే ఫ్రంట్కి అయితే మూవ్ కాదు గేర్ వేసినప్పుడు. ఈ డిజైన్ అయితే సూపర్గా ఉంది, బ్యాక్ సైడ్ కానీ ఫ్రంట్ సైడ్ కానీ. వీటి టైర్ విషయానికి వస్తే ట్యూబ్లెస్ టైర్ అయితే ఉన్నాయి. ఇప్పుడున్న వెహికల్ ప్రతి ఒక్కటి అయితే ట్యూబ్లెస్ టైర్సే. దీని పెట్రోల్ ట్యాంక్ విషయానికి వస్తే 12 లీటర్లు అయితే పడుతుంది ఫుల్గా. ఫ్రంట్ ఇంకా లైట్ విషయానికి వస్తే ఇదైతే LED లైట్ అయితే ఇచ్చారు. సేమ్ SP125 CC ఎలాగో అలాగే సేమ్ డిజైన్ అయితే ఉంది. దీంతో వెహికల్ వెయిట్ విషయానికి కూడా వస్తే 139 కేజీలు అయితే ఉంటుంది ఈ వెయిట్. చూడండి అవుట్లుక్ ఎలా ఉందో ఈ వెహికల్ అయితే. బెస్ట్ ఫీచర్స్, తర్వాత కలర్ కూడా, డిజైన్ ప్రతి ఒక్కటి అయితే వెహికల్ అయితే సూపర్గా ఉందని చెప్పచ్చు. ఈ వెహికల్లో ఏమిటి, సింగిల్ డిస్క్ ఆర్ డ్యూల్ డిస్క్ వెహికల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి మా దగ్గర అయితే. ప్రతి ఒక్క వెహికల్ హోన వెహికల్స్ అయితే మా దగ్గర అయితే అవైలబుల్గా ఉన్నాయి. మీకు ఈ వీడియోలో ఏమన్నా కామెంట్ సెక్షన్లో ఈ వెహికల్ గురించి ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ మీకు కావాలంటే, లేదంటే మీకు వెహికల్ ఏమైనా ప్రాబ్లం ఉన్నాయా, ప్రతి ఒక్క విషయంలోన కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ప్రతి ఒక్కరికి అయితే నేనైతే రిప్లై ఇస్తాను. చూడండి, బ్యాక్ సస్పెన్స్ అయితే మోనో సస్పెన్స్. 125 CC అయితే డ్యూల్ రెండు సస్పెన్స్ గేర్స్ అయితే ఉంటాయి, మామూలుగా షైన్ 125 CC లాగా. ఈ వెహికల్కి అయితే మోనో సస్పెన్స్ సింగిల్ అయితే యూజ్ చేసినారు కంపెనీ వాళ్ళే. దీనికైతే
ఓపెన్ చైన్ అయితే వస్తుంది. ఓపెన్ చైన్ ఉన్న వాళ్ళు ఏమిటంటే పొరతగా సర్వీస్కి 500 కిలోమీటర్కి ఒకసారి అయితే క్లీన్ అయితే చేసుకోండి. ఈ వెహికల్కి అయితే 5 ఇయర్స్ ఇంజిన్ వారంటీ అయితే ఇచ్చారు. దాంతోపాటుగా మనం దీనికైతే 5 గేర్ అయితే ఇచ్చారు. 5 గేర్స్ ఫ్రంట్ అయితే సింగిల్ సస్పెన్స్ అయితే పడుతుంది, ఏబిఎస్. ఇప్పుడు వస్తున్న వెహికల్కి అంతా ఏబిఎస్ యూజ్ చేశారు. ఈ వెహికల్కి బిల్డ్ క్వాలిటీ కూడా సూపర్గా ఉంది. ఈ వెహికల్ అయితే మీకు ఏమన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఇంకా వేరే వెహికల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే లాంగ్ వీడియోస్ అయితే చేస్తాను ప్రతి ఒక్కరికి. ఈ ఛానల్లో ప్రతి ఒక్క వెహికల్ ఎలాంటి ప్రాబ్లం వచ్చినా, BS6 అయినా BS4 అయినా, ప్రతి ఒక్క వెహికల్ అయితే నేనైతే వీడియో చేసినాను ప్రాబ్లం ఎలాగ రెక్టిఫై చేసుకోవాలి అనేసి. మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరికి నోటిఫికేషన్ రావాలంటే బెల్ ఐకాన్ అయితే యూజ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఈ సీట్ విషయానికి వస్తే 796 mm అయితే ఉన్నది వెయిట్, అయితే ఇది హైట్ అయితే. ఏ వెహికల్కి లేనంత డిస్ప్లే క్వాలిటీ, తర్వాత డిజైన్ అయితే ఈ వెహికల్కి అయితే ఉంది. మైలేజ్ అయితే 50 ఇస్తాయి.